అనంతపురం జిల్లా కదిరి ఎన్పీకుంట మండలంలో అక్రమంగా ఏపీ 09 CC 1596 పోర్టు కార్లో తరలిస్తున్న 120 ఎర్రచందనం దొంగలను ఎన్పీకుంట పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ శ్రీలక్ష్మి తెలిపిన వివరాల మేరకు ఎన్పీకుంట పోలీసులు వెహికల్ తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేస్తుండగా గాలివీడి వైపు నుంచి వస్తున్న కారును తనిఖీ చేయగా ఎర్రచందనం దొంగలు ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారించగా తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు నిందితుల పేర్లు సుబ్రహ్మణ్యం, కరుణాకర్, దిలీప్ ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో ఇంకా ఒకరి సంబంధం ఉందని అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ దాదాపు 120,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈరోజు ఎన్పీకుంట ఎస్ఐ గారు, వారి సిబ్బంది సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేస్తుంది. అందులో భాగంగా కొత్త రోడ్డు జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. వాహనాల తనిఖీల్లో ఒక కారు నెంబరు 80 09 CC 1596 అనే కారు అనుమానంగా అనిపించి మన వాళ్ళు ఆపిన వెంటనే చెకింగ్ చేస్తుండగా అందులో నుంచి మెయిన్ ముగ్గురు ఉన్నారు. అందులో జులపాల సుబ్రహ్మణ్యం కోటి అని ఒక అతను, కరుణాకర్ అండ్ దిలీప్. ఈ సుబ్రహ్మణ్యం కోటి, కరుణాకర్ అనే వాళ్ళు ఇద్దరు కూడా తమిళనాడు నుంచి వస్తున్నారు. దిలీప్ అనే అతను తిరుచానూరు, ఇతను మెయిన్ డ్రైవరు. వీళ్ళని చెకింగ్ చేస్తే వాళ్ళ కారు మొత్తం అంతా చెక్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి 10 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని వర్త్ దాదాపు 122 కిలోస్ ఉంది. అండ్ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనము మాట్లాడిన తర్వాత దాని వాల్యూ 122,600 ఉంది, సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా 5 సెల్ ఫోన్లు అండ్ 1500 రూపాయల అమౌంట్ కూడా మా ఎన్పీకుంట సిబ్బంది ఎస్ఐ గారు వాళ్ళు సీజ్ చేశారు. ఇందులో భాగంగా మనకి వీళ్ళని విచారించిన తర్వాత వీరు చెప్పిన విషయం ఏంటంటే, వీళ్ళు గాలివీడు రాయచోటికి మధ్యలో ఎగువ గొట్టివీడు గ్రామస్తివారులో ఎగువ గొట్టివీడు అనే గ్రామం దగ్గర ఎర్రచందనం దొంగలు వాళ్ళు దాచిపెట్టున్నారు. వాళ్ళకి వేరే వారు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని ప్రకారం వెళ్ళి తీసుకురావడం జరిగింది. అతను కూడా ఐడెంటిఫై చేసి ఉన్నాము. అతను తమిళనాడు అని సమాచారం ఉంది. తొందరలో అతన్ని కూడా పట్టుకురావడం జరుగుతుంది. వారి సిబ్బందిని, కదిరి రూరల్ సిఐ గారిని కూడా జిల్లా ఎస్పీ సార్ అభినందించారు.